రామీపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సునీల్ కొనుగోలు కార్యాలయంపై పోలీసుల దాడి నిరసిస్తూ టీపీసీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రామీపేట పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రామీపేట మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి చిత్రపటాన్ని దహనం చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఒరవలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాడులు చేయిస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, కౌన్సిలర్ బుర్రా అనిల్ కుమార్, రామీపేట పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి, పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకట్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భానుచందర్, దండు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పోలీసు దౌర్జన్యాన్ని నిరసనగా రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని మండలాల్లో ఈరోజు కేసీఆర్ దిష్టిబొమ్మ అంటబెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలు బయట తీసుకొస్తున్నాడో సునీల్ కనుగోలు, అందుకే ఆయనపై పోలీసుల దౌర్జన్యం కరెక్ట్ కాదు. వీళ్ళ పరిస్థితి ఆచరణ గోచరంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళ తగిన గుణపాఠం చెప్తారని మేము కాంగ్రెస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సంఘటన మా పార్టీ వ్యవహారాల ప్రతినిధి అయినటువంటి సునీల్ కనుగోలు ఆఫీస్పై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ ఆయన ఆఫీస్పై దాడి చేసి చోరాలు చేయడం అనేది ప్రభుత్వ సిగ్గుచేటు. అది ఎందుకంటే పార్టీ అభివృద్ధిలో భాగస్వామైనటువంటి సునీల్ కనుగోలు ఏ అవినీతికి కానీ అక్రమాలకు కానీ పాల్పడం లేదు. రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కేసీఆర్కు అటు బీజేపీకి బుద్ధి చెప్తారని చెప్పి మేము గంటపథంగా హెచ్చరిస్తూ మరేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళ అంతు చూస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.